లాక్డౌన్ను 2 వారాలు పొడిగించిన కేంద్రం మందుబాబులకు మాత్రం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రీన్ జోన్ పరిధిలో లిక్కర్ షాపులు అమ్మకాలు చేపట్టవచ్చని స్పష్టం చేసింది. అయితే భౌతిక దూరం పాటించాలని, షాపుల దగ్గర 5 గురి కంటే ఎక్కువ ఉండకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. విధించిన లాక్డౌన్ గడువును కేంద్రం మరో 2 వారాల పాటు పొడిగించింది. అయితే రెడ్ జోన్లలో లాక్డౌన్ను కఠినంగా అమలు కానుంది. గ్రీన్ ఆరెంజ్ జోన్ల పరిధిలో మాత్రం కొంత వెసులుబాటు కల్పించింది. ముఖ్యంగా మందుబాబులకు కేంద్రం భారీ ఊరటిచ్చింది. గ్రీన్ జోన్ల పరిధిలోని పాన్ షాపులు, లిక్కర్ షాపులు అమ్మకాలు చేపట్టవచ్చని ప్రకటించింది కేంద్ర హోంశాఖ. మద్యం పాన్ షాపుల వద్ద 6 అడుగులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. దుకాణాల వద్ద ఒకేసారి 5 గురి కంటే ఎక్కువ మంది ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. రెడ్ జోన్స్లో ఎలాంటి మినహాయింపులు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. గ్రీన్ జోన్స్లో వైన్ షాపులకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. 5 గురికి మించకుండా 6 ఫీట్ల దూరంలో మద్యం విక్రయాలు చేసుకోవచ్చు అని పేర్కొంది. అయితే రాష్ట్రాలు కూడా దీనికి అంగీకారం తెలపాల్సి ఉంటుంది. మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి రాగా అప్పటి నుంచి దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. మద్యం దొరకకపోవడంతో చాలామంది మానసిక సమస్యలను ఎదుర్కొన్నారు. కొందరైతే అసలు ధరకు 4 గింతలు ఎక్కువ ఖర్చు పెట్టి బ్లాక్లో మద్యాన్ని కొనుగోలు చేశారు. ఎక్కువ ధర పెట్టినా మద్యం దొరకకపోవడంతో కళ్ళు నాటుసారాల వైపు కూడా మందుబాబులు మళ్లారు. కేరళ లాంటి రాష్ట్రాలు పరిమితంగా మద్యాన్ని విక్రయించేందుకు ప్రయత్నించగా న్యాయస్థానాలు, కేంద్రం అందుకు ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం అమ్మకాలు చేపట్టొద్దని రాష్ట్రాలకు సూచించింది. ఇప్పుడు కేంద్రమే పర్మిషన్ ఇవ్వడంతో ఇక మందుబాబులంతా వైన్ షాపుల ముందు క్యూ కట్టనున్నారు.